వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ఎల్బీఆర్బీ నిర్వహించినటువంటి ఈవెంట్స్లో 6600 మందికి అన్యాయం జరిగింది అనేసి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే 800 మీటర్ల పరుగు పందాన్ని వాళ్ళకు అన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత నిర్వహించడం. సో దీని గురించి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. దీని గురించి క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్. ఈ కానిస్టేబుల్కి సంబంధించి చాలామంది అప్డేట్ ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. 800 మీటర్ల పరుగు పందెం మొదట నిర్వహించాలని వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. పీఆర్పి దేహదారుడి పరీక్షలపై హైకోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థులు, దీనికి సంబంధించి ఎస్ఐ కానీ డిప్యూటీ జైలర్ కానీ ఫైర్ ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి దేహదారుడి పరీక్షల్లో తప్పుడు విధానాలు పాటిస్తున్నారనేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పోలీసు నియామకాల్లో భాగంగా 3 దశ దేహదారుడి పరీక్షల్లో 800 మీటర్లు అలాగే 800 మీటర్ల అలాగే 100 మీటర్ల పరుగు పందెం సంబంధించి అలాగే లాంగ్ జంప్ అలాగే హై జంప్ అలాగే షార్ట్ పుట్కి ఈ ఈవెంట్లో 3 అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది అనేసి పిటిషన్లు పేర్కొన్నారు. ఇందులో 800 మీటర్ల పరుగు పందెంలో అర్హత సాధించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. 800 మీటర్స్ అనేది తప్పనిసరిగా ఇందులో సాధించాల్సి ఉంటుంది. తర్వాత నిబంధనల ప్రకారం 800 మీటర్ల పరుగు పందెం అనేది మొదట నిర్వహించి అర్హత సాధించిన వారికి మిగతా ఈవెంట్లు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. సో ఫస్ట్ అయితే 800 మీటర్స్ అనేటువంటి పరుగు పందెం నిర్వహించి దాని తర్వాత మిగతా 4 ఈవెంట్స్ని నిర్వహించాలి. ఆ మిగతా 4లో 2 అనేది క్వాలిఫై అవ్వాల్సి అనేసి టీఎస్ఎల్పీ వారు ఆర్బి వారు చెప్పడం జరిగింది. ఇలా కాకుండా 3 దశలో ఏం చేశారంటే, ముందుగా ఈ యొక్క హై జంప్ లాంగ్ జంప్ అలాగే షార్ట్ పుట్ అలాగే 100 మీటర్స్ ఈ 4 పరుగు పందాలను నిర్వహించి దాని తర్వాత చివరిగా 800 మీటర్ల పరుగు పందాన్ని వాళ్లకు నిర్వహించేసరికి వాళ్ళు నష్టపోయారు. అంటే వాళ్ళకి ఎనర్జీ లాస్ అయింది, దానివల్ల మేము క్వాలిఫై కాలేదు అనేసి 6600 మంది వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించారు. సో దీనిపైన ఎలాంటి నిర్ణయం వస్తుంది జడ్జి గారి నుంచి అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.